గ్రామానికి మా సర్పంచ్ కాకపోయినప్పటికీ అపోజిషన్ సర్పంచ్ ఉన్నప్పటికీ కూడా 2 కోట్ల రూపాయలు గ్రామానికి మంజూరు చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రామ పంచాయత్ భవనం కట్టుకున్నాం, 1000 లక్షలతో గ్రామ పంచాయత్ భవనం మంజూరు ఇచ్చినాం, 22 లక్షలతో రైతు వేదిక ఇచ్చినాం, ఈరోజు బుద్ధిరాయల భవనానికి బిల్డింగ్ ఇచ్చినాం, 35 లక్షలు ప్రాణం ఇచ్చినాం, అవన్నీ కూడా ఎంబడే మంజూరు చేస్తుంది తప్పకుండా. అదే కాకుండా ఈరోజు ఒక నిమిషం కరెంట్ ఇవ్వకుండా గ్రామాలలో కరెంట్ ఇస్తున్నాం. గతంలో చూసినాం కరెంటు పరిస్థితి ఎట్లుండే, 2 గంటల కరెంటు, 3 గంటల కరెంటు, రాత్రి కూడా ఇళ్ళలో పండుకోవాలంటే బయట వచ్చి పండుకునేది చాలా మంది. ఇక రైతుల కష్టాలు మీకు అందరూ తెలుసు, చాలా మంది రైతులు ఉన్నారు ఇక్కడ. సాధారణ వెళ్ళిపోతుండే మోటార్లు వెళ్ళిపోతుండే, రైతులకు పక్క చెల్లెలు నీళ్లు తాగడానికి గతంలో నీళ్లు కూడా మాకు తాగడానికి నీళ్ళు పెట్టి ఇంటింటి కాలం నల్లబెట్టి నీళ్లు కట్టుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే కాకుండా రేపు రైతు బంధు గ్రామంలో 19 నందమూరి తారక రామారావు గారు అక్కడికి వచ్చేసిన సందర్భంగా ఆ రోజు ఫస్ట్ మాట ఏమన్నారు, వికారాబాద్ జనాలను చూసి భూమి దగ్గరుందా.